అదర్ స్పెషలిస్ట్. సో చిన్నపిల్లల్లో ప్రాబ్లమ్స్ అనేటివి అడల్ట్ ప్రాబ్లమ్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ సార్ చెప్పిన బెనైన్ అండ్ మాలిగ్నెంట్ కండిషన్స్ తీసుకుంటే, బెనైన్ కండిషన్స్ చిన్నపిల్లల్లో ఏవి వస్తాయి, వాటి ట్రీట్మెంట్స్ ఏంటి అనేది బ్రీఫ్గా చెప్తాను. థాలసీమియా అనేది ఒక ప్రాబ్లము, ఇట్స్ ద కామనెస్ట్ జెనెటిక్ డిసార్డర్ థాలసీమియా. అరౌండ్ 25,000 బర్త్స్ హ్యాపెన్ ఎవ్రీ ఇయర్ ఇన్ ఇండియా. లాట్ ఆఫ్ మిస్సింగ్ కేసెస్ ఉంటాయి, ఇవన్నీ మనం రిజిస్టర్డ్ ఉండవు. దాంట్లో 4,000 చిల్డ్రన్ మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్లో రిజిస్టర్డ్ అయి ఉన్నారు. సో థాలసీమియాల ప్రాబ్లం ఏంటంటే, రెడ్ సెల్స్, బ్లడ్లో వేరియస్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయని చెప్పుకున్నాము, బోన్ మారోలో ఫామ్ అవుతుంది. బోన్ మారో అనేది ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీలో రెడ్ సెల్స్ ఫామ్ అయ్యే దాంట్లో ప్రాబ్లం ఉంటుంది అన్నమాట. సో వీళ్ళు రెడ్ సెల్స్ సరిగ్గా ఫామ్ కానందువల్ల జీవితాంతం బయట నుండి బ్లడ్ తీసుకునే పరిస్థితి. ఎప్పుడు తీసుకోవాలి, వన్స్ ఇన్ ట్వైస్ అ మంత్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ తీసుకుంటేనే వీళ్ళు సర్వైవ్ అవుతారు. ఓకే, సో దానివల్ల దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. అంటే ఐరన్ అనేది వేరియస్ ఆర్గన్స్లో చేరిపోతుంది అన్నమాట. సో దాన్ని ఐరన్ టాక్సిసిటీ అంటాం. దాన్ని ఐడియల్గా మేనేజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. దాంట్లో కిలేషన్ మెడిసిన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఏ ఆర్గన్లో ఐరన్ జమ అయింది, దానికి ఏంటి ట్రీట్మెంట్ అనేది, మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మానిటరింగ్ అనేది ఒక్కరం చేసేది కాదు, యాజ్ అ టీమ్ చేయాల్సి వస్తుంది. మనకి వీ నీడ్ హ్యావ్ అ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ఎండోక్రైనాలజిస్ట్, కార్డియాలజిస్ట్ అందరం కలిసి చేస్తేనే ఆ యొక్క చైల్డ్కి ఎర్లీ డిటెక్షన్ అవుతుంది. ఎర్లీ డిటెక్షన్ లీడ్స్ టు గుడ్ ట్రీట్మెంట్, క్వాలిటీ ఆఫ్ లైఫ్, అండ్ ఇట్ ప్రొలాంగ్స్ ద సర్వైవల్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ చైల్డ్. సో వీ హ్యావ్ గుడ్ కాంప్రిహెన్సివ్ కేర్ సర్వీసెస్ ఫర్ థాలసీమియా అండ్ ఆబ్వియస్లీ క్యూర్, పర్మనెంట్ క్యూర్. దిస్ ఈజ్ అ వెరీ డిఫికల్ట్ కండిషన్, ఇట్స్ అ టార్చర్ ఫర్ ద చైల్డ్. లైఫ్ లాంగ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ తీసుకోవాలి, ఎన్నిసార్లు నీడిల్స్ పెట్టుకోవాలి, ఎన్నిసార్లు మనం బ్లడ్ ఎక్కించుకోవాలి అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. సో దీనికి పర్మనెంట్ క్యూర్ అనేది బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా జరుగుతుంది. బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్కి గుడ్ సక్సెస్ రేట్స్ ఉన్నాయి. థాలసీమియా ఇస్ వన్ ఆఫ్ ద కండిషన్స్ వేర్ దర్స్ అ వెరీ గుడ్ ఛాన్స్ ఆఫ్ సక్సెస్. ట్రాన్స్ప్లాంటేషన్ ఎంత ఇంపార్టెంటో, ప్రీ ట్రాన్స్ప్లాంట్ కేర్ కూడా అంతే ఇంపార్టెంట్. సో టీమ్గా అందరం అన్నీ చేయలేం. ఇప్పుడు సార్ అన్నట్టు, సార్ అడల్ట్ బ్లడ్ ప్రాబ్లమ్స్తో డీల్ చేస్తారు, నేను చిల్డ్రన్తో డీల్ చేస్తాను, గుప్తా సార్ ఏమో ట్రాన్స్ప్లాంటేషన్ డీల్ చేస్తారు. సో ముగ్గురం అన్నీ చేయగలిగినా కానీ మా ఏరియాస్ ఆఫ్ స్పెషలైజేషన్ మోర్ ఫోకస్డ్గా చూస్ చేసుకున్నది ఎందువలన అంటే, వీ కెన్ గివ్ మోర్ ఫోకస్డ్ అండ్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ కేర్ ఫర్ అ పర్టిక్యులర్ పేషెంట్, పేషెంట్ సెంట్రిక్ కేర్. దట్ ఈస్ వై వీ హ్యావ్ ఫార్మ్డ్ అ టీమ్ లైక్ దిస్. సో థాలసీమియా. నెక్స్ట్ బ్లీడింగ్ డిజార్డర్స్. బ్లీడింగ్ డిజార్డర్స్ అంటే హిమోఫీలియాస్. ఇది కూడా జన్యుపరమైన సమస్య, బ్లడ్ క్లాటింగ్లో ప్రాబ్లం ఉంటుంది అన్నమాట. సో ఈజీగా బ్లీడింగ్ అవ్వడము, డిఫరెంట్ ఆర్గన్స్లోకి బ్లీడింగ్ అవ్వడము, కీళ్ళల్లో మజిల్స్లో బ్లీడింగ్ అవ్వడము అనేది ప్రాబ్లం. దీని ట్రీట్మెంట్ ఏంటంటే, ఈ క్లాటింగ్ ప్రోటీన్ని రీప్లేస్ చేయాల్సింది. సో దీనికి ప్రివెంటివ్ స్ట్రాటజీస్ ఉన్నాయి, విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. పుట్టబోయే బిడ్డకే డయాగ్నోస్ చేసి వీ కెన్ ప్రివెంట్ దిస్ డిసార్డర్. ఇఫ్ యూ కమ్ టు క్యాన్సర్స్ ఇన్ చిల్డ్రన్, క్యాన్సర్స్ ఇన్ చిల్డ్రన్ అనేది దాదాపు 300,000 మందికి క్యాన్సర్ వస్తుంది వరల్డ్లో, పిల్లల్లో. పిల్లల్లో ఏంటి క్యాన్సర్ అని అనుకోవచ్చు మనము. అడల్ట్ క్యాన్సర్స్ అంత కామన్ క్యాన్సర్స్ కావు పిల్లల్లో, కాకపోతే 0.5 to 1% ఆఫ్ ఆల్ క్యాన్సర్స్ ఆర్ పీడియాట్రిక్ క్యాన్సర్స్. చిల్డ్రన్స్ క్యాన్సర్స్ ఆర్ నాట్ లైక్ అడల్ట్ క్యాన్సర్స్. ద డిఫరెన్స్ ఈజ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ హైలీ క్యూరబుల్. ఇన్ దాట్, ఇప్పుడు మనం 300,000 మంది పిల్లలు వరల్డ్లో డయాగ్నోజ్ అవుతున్నారు క్యాన్సర్తో అంటే అనుకుందాం, దాంట్లో 80% ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ డెవలపింగ్ కంట్రీస్. ఈ 80% ఆఫ్ ద చిల్డ్రన్ మన దగ్గరే ఉన్నారు. ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో చూస్తే 80% ఆఫ్ దెమ్ ఆర్ క్యూర్డ్, కానీ మన ఇండియాలో 50% కూడా క్యూర్ రేట్ లేదు. ఎందుకు క్యూర్ రేట్ లేదు? పిల్లల్లో క్యాన్సర్స్ హైలీ క్యూరబుల్ అనుకుంటాం. వన్ థింగ్ ఈజ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, ల్యాక్ ఆఫ్ ఎర్లీ డిటెక్షన్, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ట్రీట్మెంట్, ఇవన్నీ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఆ సర్వైవల్ గ్యాప్ అనేది బ్రిడ్జ్ చేయాలి మన మన ప్రతి ఒక్కరి మీద ఆ బాధ్యత ఉంది. మనం ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అవన్నీ అధిగమించినప్పటికీ క్యాన్సర్స్ విల్ బీ ద లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ చిల్డ్రన్. సో దీన్ని ఎట్లా అధిగమించాలి అంటే, ఫోకస్డ్ కేర్ ఉన్న సెంటర్స్లో కనుక ట్రీట్మెంట్స్ తీసుకోగలిగితే రిజల్ట్స్ ఎప్పుడు బెస్ట్ ఉంటాయి అన్నమాట. సో వెస్టర్న్ కంట్రీస్లో 80% మన పిల్లలు బ్రతుకుతున్నారు, మన కంట్రీలో ఎందుకు బ్రతకట్లేదు అనే రీజన్స్ అన్ని టీజ్ అవుట్ చేసి వెస్టర్న్ కంట్రీస్లో ట్రైనింగ్ తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి
ఈ సర్వీసెస్ ఎస్టాబ్లిష్ చేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది.